hashtag. Tag your thoughts. Baba, నీకేదైనా తీరని కోరిక ఉందా? అర్జున్ జస్ట్ లైక్ అర్జున్ రెడ్డి అనుకోవచ్చు, మంచం ఎక్కిపోయి దిండలు నలిపేసి మనుషులు నలిపేసి ఒక రొమాంటిక్ ఫిలిం చేయాలని నా కోరిక. సుధానం చాలా అందంగా ఉన్నావు, ఎర్ర చీర కట్టావు, మలుపులు పెట్టావు, బా సరే బాబా. అక్క అక్కయ్య పలుగు ఉంది కదా, అంటే మన ఊరొచ్చాడండి. ఊరొచ్చిన తర్వాత ఏమండి, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? చాలామంది నన్ను ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నానంటే నేను పెళ్లి కొడుకుగా కానుకోలేదు, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిని అనుకున్నాను. మీరు నటన మీద ఇంట్రెస్ట్తో ఉద్యోగం కూడా వదిలేశారంటే కదా. అలా వదిలేయటం వల్లనే ఈ రోజున ఒక స్టార్ వచ్చిందని నేను భావిస్తాను. ముందు ఘట్టంలోకి వెళ్ళిపోదాంరా. స్వీట్స్ అన్నీ రా రా తిను అంటుంది, యాపిల్ ఏమో కొరుకు అంటుంది, నువ్వేమో ఉండు ఉండు అంటున్నావు. సారీ, జబర్దస్త్లో చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాం కానీ నేను ఎవరు పట్టించుకోలేదంట. కానీ నువ్వు పట్టించుకోవడం మానేశాక పిలిచి పిల్లనిచ్చారు కదా. హౌ? వడపల భాస్కర్ రావు హీరోగా నటించాడే, ఆ ఫిలింలో నీకెందుకు అవకాశం ఇవ్వలేదు మరి? దానికి మనం ఏం చేస్తాం? లేదు, ఇస్తామని చెప్పారు వాడు. ఇది శంభో శంకర్ సినిమాలో నేనేమైనా ఇబ్బంది పెట్టానా, నేనేమైనా డబ్బులు ఎక్కువ అడిగానా? ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ కేడీ నెంబర్ వన్. ఆ కేడీ ఇస్తాడా మీకు అవకాశం మరి? అది మనం ఒకరు కమిట్ అయిపోయి ఉంటాం వేరే డేట్లు, అవి వదులుకొని వెళ్ళలేదు ఎందుకంటే అడ్వాన్స్లు తీసేసుకుంటాం. జనజీవన సమర్థిలోకి రమ్మని చెప్పినప్పుడు బొమ్మలాట సారికాకు మీకు సంబంధం ఏంటి? మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని వైజాగ్లో చేసేసి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామంట కదా. ఈరోజు చెప్తున్న ఇంటర్వ్యూ మా ఆవిడ చూసినా సరే నేను ఇదే మాట చెప్తాను, ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే వాళ్ళల్లోనే ఉంటాను, వాళ్ళు నాతోనే ఉంటారు. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించా దువ్వ దేర మంచం మీద మనిషి. ఆ మంచం మీద మనిషితో ఏం చేసావు? ఇది ఉద్యోగం కాదు కదా, ఎవరినో పట్టుకొని వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయావు. ఏం వాసన చూస్తాం, అసలైన వాసన చూడకుండా. నీ గుండె పైన కుండలా పడిన బాధ ఏదైనా ఉందా? నాకేమీ తెలియదండి, నేనేమి చేయలేకపోయాను. చార్లీ చాప్లిన్ గారే, ఆయనకి వర్షం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మన కన్నీళ్ళు కనబడవు అంటాడు. మీరు 10 మంది పిల్లల్ని కనేసుకుంటే మీరు ఏం చేయాలి? ఒక మీటర్ గుంట తీసుకొచ్చి అందరికీ గోచీలు కొట్టించారు. నువ్వు నమ్మవు, ఈ కాళ్ళు కొట్టుకుపోయాయి, ఇక్కడ ఇక్కడ కూడా రక్తం. జస్ట్ మిస్ నాకన్నా ముందోడికి కుక్క కరిచేసింది, వాళ్ళు లభో దిభం అన్నాడు. చోర ప్రియ మిత్రమా, జోదరుల చుట్టమా, సరసకుల నేస్తమా, హం తకుల ప్రీతమా. తాగుతాం కూల్ డ్రింకు, షరబత్తు, కోకోనట్ వాటరు. తగ్గిట ఆచంట తరిగిట తరిగిట తగ్గిపెట్టుందా? మొత్తం మాటలతోనే కాలక్షేపం చేస్తావు, ఏం చేయమంటావు అబ్బాయి? టైం అయింది. బావా సుధా, వైఆర్ యూ షౌటింగ్? ఎందుకు అలా అరుస్తున్నా? అంటే గట్టానికి ఇంకా సమయం ఉంది కదా. ఆహా, అయితే కాసేపు మాట్లాడుకుంటా. ఓకే ఓకే మై డియర్. మిమ్మల్ని ఎక్కడో చూశాను బావా. నన్ను ఎక్కడ చూసావు? మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు చెప్పండి ఒకసారి, మీ యథార్థం చెప్పండి. 1967 విశాఖపట్నం జిల్లా కోటపాడు మండలం చౌడవాడ అనే గ్రామంలో మా అమ్మమ్మ గారింట్లో పుట్టా. విద్యాభ్యాసం ఎక్కడైంది?
విద్యాభ్యాసం అంతా కూడా విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామము ఇందిరా మున్సిపల్ హై స్కూల్లో. ఇందిరా మున్సిపల్ హై స్కూల్ కదా? అవును. మీ ఫోర్త్ క్లాస్ టీచర్ పేరు చెప్పండి. ఇందిరా మేడం. ఇందిరా మేడం వాళ్ళకి కొడుకున్నాడా? ఉన్నాడు. వాళ్ళ కూతురు కూతుర్ని నేను. అవునా? నువ్వా బంగారం? అబ్బా ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ. సరే బావా, అక్క అక్కయ్య పాలెంలో ఉంది కదా? అవును. మరి అక్కయ్య ఎలా దొరికింది నీకు? ఎక్కడ పుట్టింది? ఏం కదా ఇవన్నీ నీ లవ్ స్టోరీ చెప్పవా? తప్పకుండా చెప్తాను సుధా. నీ ఇంత అందగా ఎలా బా? అది కూడా చెప్పాలి. ఎందుకంటే అక్క పూర్తి పేరు సరిసా సుబ్బలక్ష్మి. నా జీవితంలోకి వచ్చిన తర్వాత రాపేటి సుబ్బలక్ష్మి అయింది. అయితే అక్కది విజయనగరం జిల్లా శృంగవరపు కోట. అక్కడైతే అక్కని పెళ్లి చూపులు చూసుకోవడానికి నేను ఎస్కోట్ వెళ్ళాను. ఎస్కోట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు కదా, అప్పుడు ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడు నేను వైజాగ్ నుంచి ఒక సాదా సీదాగా, అంటే మా అక్క వాళ్ళ రెండో బావగారు నన్ను తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళి కుర్రాడు మంచోడు ఇలాగలాగంటే వాళ్ళ తాతగారు అన్నారు. నన్ను చూసి చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే నేను పెళ్ళికొడుకుగా అనుకోలేదు. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినట్టు ఒక పెద్ద మనిషిని అనుకున్నారు. అమ్మాయిని చూడడానికి నా తరఫున వచ్చినటువంటి పెద్ద మనిషి అనుకున్నారు. వాళ్ళ అత్త వాళ్ళ తాతగారు ఏమన్నారంటే, మీ అక్క తాతగారు ఏమన్నారంటే, వాడిని కానీ నా మనమగాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం చంపేస్తానన్న. ఎందుకంటే నేను ఇంత నల్లగా ఉంటాను. అమ్మాయి మీ అక్క నల్లగానే ఉంటుంది, కానీ ఎందుకు అబ్బాయి పొట్టిగా ఉంటాడు లావుగా ఉంటాడు ఈ సంబంధం వద్దు అన్నాడు. అలాగా అమ్మాయి నా జీవితంలోకి, అంటే మీ అక్క 1990 మే 16 నా జీవితంలోకి వచ్చింది. ఇది కథ. ఇంత అందగా కాదనుకోవడానికి చేతులు ఎలా వచ్చాయో మా తాతయ్యకు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా మీ ఆ తాతగారు ఏంటంటే చాలా హ్యాండ్సమ్గా పొడవుగా ఎర్రగా ఉంటాడు అతను. నువ్వు మాత్రం లేవా హ్యాండ్సమ్గా పొట్టిగా? అది నీకు తెలుసు, మీ అక్కకి తెలుసు, కానీ మీ తాతగారికి తెలియదు కదా. సుధా, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ గోయింగ్ అన్ హియర్ టుడే? వాట్ ఈస్ మై డ్రీమ్? శోభనం కదా. ఐ నో, ఐ నో. ఏంటి యు నో యు నో అనుకోని నీకు యాక్టింగ్ రాదు. అవును సుధా, నువ్వు అన్నది నిజమే. నాకు యాక్టింగ్ రాదు, నాకు వచ్చిందే నటన. నీ ముఖం నటన కూడా రాదు. అవునవును, నాకు నటన కూడా రాదు, జీవించడం మాత్రమే వచ్చు. జీవించడం వచ్చా? వచ్చా? వచ్చు. వస్తే నీకు నవరసాలు తెలుసా? నాకేది తెలియదు రసాల గురించి. ద్రాక్ష రసం, నిమ్మరసం, బత్తాయి రసం, ద్రాక్ష రసం. పోసిన బత్తాయి. నేను అడిగిన ఆ రసాల గురించి. మరి ఇంకేంట్రా నారింజ? నవరసాల్లో ఒక రసం చూపించనా? చూపించు. ఇది కూడా ఒక రసమే. శృంగార రసం ఇది మనకు కావాలి ఇప్పుడు. కాసేపు ఆగాలి నువ్వు. ఓకే, నీకు శృంగార రసం చూపించను. కోపం బీభత్సం. హాస్యం ఏమిటి? నాకేమి తెలియదండి, నేనేమి చేయలేకపోయాను. కరుణ రస. అంటే మొన్న ఊరొచ్చాడండి. ఊరొచ్చిన తర్వాత ఏమండి, మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా?
ఏంటి చెప్పు? ఇప్పుడు నాకు కొంతలో కొంతైనా యాక్టింగ్ వచ్చారా? పిచ్చి కాదు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బావా. మీరు నటన మీద ఇంట్రెస్ట్తో ఉద్యోగం కూడా వదిలేశారంట కదా. నిజానికి నేను నటన మీద ఇంట్రెస్ట్తో ఉద్యోగం వదల్లా. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం మూలాన ఉద్యోగం వదిలేయలేని పరిస్థితుల్లో వదిలేసా. సక్సెస్ఫుల్గా 15 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే నాకు పిఎఫ్ గ్రాడ్యుయేట్ అన్నీ ఫుల్గా వస్తాయి. అలా వదిలేసాను. అలా వదిలేయటం వల్లనే ఈ రోజున ఒక స్టార్ వచ్చిందని నేను భావిస్తాను. నటన మీద ఇంట్రెస్ట్తో కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకున్నాను, యాక్టింగ్ అనేది మధ్యలో ఎంటర్ అయింది. ఎలాగంటే 94-95 ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను నేను. అంటే నేను ఏదైతే ఉద్యోగం చేశానో అందులో ఒక ఆయన ఉన్నారు, ఏఆర్ జోగారావు గారు, అయ్యల స్వామియాజుల రామజోగారావు. ఆయన ఏంటంటే అపారో మనకి డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆడిషన్స్ పడ్డాయి, ఇంటర్వ్యూలు పడ్డాయి, అక్కడికి వెళ్దాం పదని ఇద్దరం వెళ్ళాం. నేను ఇంటర్మీడియట్తో నాకు సీట్ వచ్చింది. ఆయనకి ఫైన్ ఆర్ట్స్ డ్యాన్స్ మీద సీట్ ఇవ్వలేదు ఆయనకి. అలా నాకు వచ్చింది అన్నమాట. ఆ తర్వాత అక్కడ మా అదృష్టం పట్టింది. మా గురువు గారు, మా గాడ్ ఫాదరు, ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ అయినటువంటి ఎల్ సత్యానందం మాస్టర్ గారి ద్వారా నేను సినిమా ఇండస్ట్రీకి 2000లో ఉషాకిరణ్ మూవీస్, రామోజీరావు గారి చిత్రం అది, ఆఫ్టర్ నువ్వే కావాలి తర్వాత వచ్చినటువంటి సినిమా శుభవేళ. శుభవేళ అనే డైరెక్టర్ గారి పేరు బీబి రమణ గారు, తేజ గారు విశాఖపట్నం వచ్చి మా గురువు గారి దగ్గర నన్ను, ఇంకొక కమేడియన్ నల్లా సీన్ గారిని, తర్వాత అనిల్ జోషి అని, తర్వాత అదే సినిమాలో హీరో ఇప్పుడు రవిప్రకాష్ అంటారు, అప్పుడు రవికాంత్ అనేవారు, ఆయన హీరో. ఎస్ ఎస్, అలా మేము సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబట్టాం 2000లో. ఓకే బాబా. ఇంకోటి, ఇప్పుడు నువ్వు అలా నీకు 50 సంవత్సరాల వరకు బ్రేక్ రాలేదంట కదా. రాలా, అబద్ధం ఎందుకు రాలేదు? మరి అలాంటప్పుడు అక్కని ఏమి ఇబ్బంది పెట్టలేదా? ఎందుకులే ఈ నటన ఇంకా బ్రేక్ రాలేదు కదా అంటే, సగటు భారతీయ స్త్రీ మీ అక్కనే కాదు ఎవరైనా సరే ఫీల్ అవుతారు. ఎందుకండి రూపాయి సంపాదన లేదు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, యాక్టింగ్ లేదుకండి అని ఇబ్బంది పడతారు కూడా. ఇబ్బంది పడ్డాది కూడా మా ఆవిడ, ఎందుకంటే నాదే జీతం. మీ అక్కే మా ఆవిడ, మా ఆవిడే మీ అక్క. చాలా బాధలు పడ్డారు వాళ్ళు కూడా. అప్పుడు చాలా పిల్లలు, చాలా చిన్నపిల్లలు అన్నమాట, బాబు పాప చాలా చిన్నపిల్లలు. దానివల్ల ఏంటంటే అన్నారు, చాలాసార్లు అన్నారు, సో వెయిట్ అండ్ సీ అని అలాగా దాటుకుంటూ దాటుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చారో అప్పుడు మా ఆవిడ హ్యాపీ, మా పాప హ్యాపీ, మా బాబు హ్యాపీ, అందరూ హ్యాపీ. అదేరా, మీ అక్కేరా, మీ అక్కే హ్యాపీరా. ఇంకా ఇంకేంటంటే అంటే అట్లాంటప్పుడు నీకు ఏమనిపించలేదా? ఎందుకు అనిపించదు? ఉద్యోగం మానేసి యాక్టింగ్లోకి వెళ్ళిపోతే వెంటనే వేషాలు ఇవ్వరు కదా. వేషాలు ఇవ్వడానికి నేనేం ఆజానుభావుని కాదు, అందగాని అంతకన్నా కాదు. చిన్న చిన్న అవకాశాలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఒక దశలో 2000లో సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి 2014 వరకు 50 సినిమాలు చేశా, 50 సీరియల్స్ చేశా, ఒక 2000 రంగస్థల ప్రదర్శన చేసిన రాణి బ్రేక్ ఒక జబర్దస్త్ ఇచ్చింది. ఇంక 2014 వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నాను. మా ఆవిడకి కూడా చెప్పేశా, అంటే మీ అక్కకి చెప్పేస్తే సర్లేండి ఇంక వచ్చేయండి, ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు అది మీ అక్క అన్నది, పిల్లలు కూడా అన్నారు. అక్కడ శకలక్ శంకర్ గారి రూపంలో జబర్దస్త్లోకి అడుగు పెట్టడం జరిగింది. బావా చెప్పు, నువ్వు ఒకప్పుడు ఆఫీస్ బాయ్ అవునా? అవును. ఇప్పుడేమో మెగాస్టార్, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత జర్నీ చేసావు కదా. అవును. ఈ జర్నీలో ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు లేచావు, ఎవరెవరు చేయి ఇచ్చారు, ఇవన్నీ చెప్పవా? శోభన టైంలో ఇవన్నీ అవసరం అవ్వదు. టైం గట్ట ఉంది, టైం ఉంది, టైంలోపే కాసేపు మాట్లాడుతాను. సరే. నేను ఒక ఆటోమొబైల్ షాపులో బాయిగా పనిచేశాను. ఆటోమొబైల్ షాపులో ఎప్పుడు జాయిన్ అయ్యానంటే 1980లో జాయిన్ అయ్యి 85 వరకు నేను అక్కడ ఆఫీస్ బాయ్ని. అదే షాపులో నేనే సేల్స్ మ్యాన్ని, నేనే ఆఫీస్ బాయ్ని, నేనే మేనేజర్ని, నేనే ఓనర్ గారి తర్వాత ఓనర్ని. అక్కడ 5 ఏళ్ళు పనిచేశాను. అక్కడ జేఎస్ ఆటో స్పేర్స్,
ఆ తర్వాత రాజేందర్ ఎంటర్ప్రైజెస్ రెండు పేర్లు ఆ షాప్కు ఉండేవి. ఫస్ట్ ఒక షాపు, తర్వాత రెండు పేర్లు. దాని తర్వాత ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆథరైజ్డ్ డీలర్స్ ఫర్ అశోక్ లైలాండ్ లారీలు, బజాజ్ స్కూటర్స్, మహేంద్ర అండ్ మహేంద్ర జీప్స్. అందులోకి 85లో ఎంటర్ అయ్యా. అక్కడ ఆఫీస్ బాయ్ ఫస్ట్. ఫస్ట్ ఆఫీస్ బాయ్ అయినప్పుడు అక్కడ 85 నుంచి 91 వరకు ఆఫీస్ బాయ్ సుధా. 91లో జూనియర్ క్లర్క్, 92లో సీనియర్ క్లర్క్, క్లర్క్ కూడా అయ్యా. అంటే నువ్వు అడిగావు కదా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అనేసి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా బాగుంది, ఫేము నేము అన్ని విధాలుగా వచ్చింది. అప్పుడు ఏంటంటే ఏదో ఆ నెలకు వచ్చేటప్పటికి ఆ జీతం తప్పించి ఇంకొకటి ఏమీ లేదన్నమాట. అప్పుడు ఉన్నటువంటి లైఫ్కి అది ఎదుగు బదుగు లేనటువంటిది. మంచి ఉద్యోగం, బట్ ఉద్యోగం అయితే సూపర్ ఉద్యోగం. సాటర్డే హాఫ్ డే ఉండేది, సండే హాలిడే ఉండేది, 5:30 క్లోజు, అంతా బాగానే ఉండేది. ఇప్పుడున్న జీవితంతో పోల్చుకుంటే అప్పుడున్నది చిన్న జీవితం, ఇప్పుడున్న చాలా పెద్ద జీవితం, చాలా పెద్ద ఆనందాల జీవితం అయిపోయింది. ఆనందాన్ని కాదంటారా? నేను అసలు యాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? యాక్టర్ ఎందుకు అవ్వాలనుకున్నాను, ఎలా అవ్వాలనుకున్నాను, దేనికి అవన్నీ తర్వాత చెప్తాను. ముందు ఘట్టంలోకి వెళ్ళిపోదాంరా. ఎంతసేపు బాగా నాకు ఆకలేస్తుంది సుధా. ఆకలి కాదు, థ్యాంక్ యూ అక్కడ పెట్టేది. యాక్చువల్లీ నేను యాక్టర్ అవ్వాలనుకోలే, అంతే చెప్పాను కదా ఇందాక. ఆటోమొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాను, బిజినెస్ లైన్లోకి రావాలనుకున్నాను. ఇందాక చెప్పాక జోగారావు తీసుకెళ్ళారు, అలాగే వెళ్ళా. అయితే అంతకుముందు 94-95 డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ కదా, నేను 84లో నా ఫస్ట్ నాటిక మంచం మీద మనిషి, అక్కడ మొట్టమొదటి మా గ్రామంలోనే మా అక్కయ్యపాలు మాదేటి గార్డెన్స్లో శ్రీ గౌరీ సేవా సంఘం మరియు గ్రంథాలయం ఉండేది. అక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే ప్రతి మేడేకి దాని వార్షికోత్సవం, మే ఫస్ట్ రోజున మాత్రం కార్మిక దినోత్సవం రోజు ఆ లైబ్రరీ యానివర్సిటీ చేసేవారు. అక్కడ కొంతమంది యూత్ బ్యాచ్ ఉండేవారు, పెద్దవాళ్ళ బ్యాచ్ కన్నా యూత్ బ్యాచ్ ఉండేది. వాళ్ళతో పరిచయాలు ఏర్పడిన తర్వాత ఒక నాటికం, అది మా కులదేవత అయినటువంటి గౌరీ పరమేశ్వరి ఉత్సవాలు అక్కయ్యపాలెం జగ్గార బ్రిడ్జి దగ్గర 4 రోజుల పాటు చేస్తారు కార్తీక మాసంలో, అక్కడ వేసాము నాటికం. దాని తర్వాత అంచెలంచెలకి 84 నుంచి నాటికలు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చాను. అక్కడి నుంచి సెకండ్ డైవర్షన్ గమ్మత్తుగా పౌరాణిక నాటకాల వైపు వెళ్ళాను. ఈ గౌరీ సేవా సంఘం ఉన్నాను, అక్కడ పెద్దవాళ్ళందరూ ముఖ్యంగా మాదేటి భూలోక నాయుడు గారు, చదరం నాగునాయుడు గారు, తాడేల పకీర్ నాయుడు గారు, వానపల్లి రాములు గారు, అప్పలస్వామి గారు, కొద్ది సీనియర్సు పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఇంచుమించుగా, వాళ్ళు శ్రీ రామాంజనేయ యుద్ధం అనే నాటకం టేకప్ చేశారు పౌరాణిక నాటకం. అప్పుడు అందులో ఒక క్యారెక్టర్ శ్రీరాముల వారు, భరతుల వారు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు. శత్రుఘ్నుడు క్యారెక్టర్ నన్ను అడిగారు. అప్పుడు నా ఏజ్ గ్రూప్ సరిగ్గా సరిపోయింది, అలాగ పౌరాణికంలోకి ఎంటర్ అయ్యాను. ఇంకా ఎలాగా పౌరాణికం ఎంటర్ అయిన తర్వాత ఇంక ప్రతి సీజన్ అంటే వినాయక చవితి, దసరా, అన్ని అమ్మవారి పండుగలకి నాటకాలు వేసేవాళ్ళు. సైమల్టేనియస్గా ఏది సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, ఈ రెండూ చేసుకొచ్చి అంటే ఉద్యోగం చేసుకుంటూనే ఇవన్నీ చేశాం. నేను రావాలని నాటకాల్లోకి రాలేదు, రావాలని సినిమాల్లోకి రాలేదు, అది యాదృచ్ఛికంగా అలా జరిగింది అన్నమాట. ఆ మంచం మీద మనిషితో ఏం చేసావు? నేనే ఆ మంచం మీద మనిషి, ఇంక నేను చేయడానికి ఏముంటుంది? నేనే టైటిల్ రోల్. నేను ఇంకేదైనా చేసావా అని? ఇప్పుడు మంచం మీద కూర్చున్నాం మనిద్దరు, నన్ను ఏమైనా చేయనిచ్చావా? మాట్లాడుతుంటే తర్వాత ఘట్టం అంటది. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు వెంటనే తినాలి, కరిగిపోయిందాక ఉంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఏంటి? చెప్పు. కొంతమంది ఏమో 2-3 ఇయర్స్ ప్రయత్నాలు చేసేసి ఆపేస్తారు కదా, ఇంకా చాలేరా బాబు సినీ ఫీల్డ్ ఎందుకు అని చెప్పేసి వదిలేస్తారు. ఏంటి ఆపేయడం? కొందరు ఆపేస్తారు లే బాబా నీకు తెలియదు, నువ్వు మాత్రం పట్టు వదలి విక్రమార్కుల అలాగే ఇన్ని ఏళ్ళు వచ్చా కూడా ఫ్రేమ్లో వచ్చేదాకా అలాగే ఉన్నావు, ఎలా సాధ్యమైంది నీకు?
చెప్పు. ఏంటంటే మనం సాధించాలి అనే సంకల్ప బలం ఉండాలి. ఇది ఉద్యోగం కాదు కదా, ఎవరినో పట్టుకొని వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఒక నెలలో రెండు నెలల తర్వాత రొటీన్ లైఫ్ అయిపోతుంది. బట్ ఆర్టిస్ట్ ఏంటంటే, ఆర్టిస్ట్ సక్సెస్ అయిన దాకా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది చాలామంది అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే వచ్చావండి, ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, అవకాశాలు రావటం లేదంటే కాదు. అవకాశాలు ఎందుకు వస్తాయి, ఎందుకు రావు అంటే నువ్వు ప్రయత్నం లోపు ఉండొచ్చు కదా. తిరగాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆఫీసులకు వెళ్ళాలి. ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కో డైరెక్టర్ గారిని, మేనేజర్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలవాలి. కలిసినప్పుడు మన ఫోటో ఇచ్చి, సార్ ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఫోటో చూసుకుంటారు. ఇప్పుడు సపోజ్ 4 కుర్రాళ్ళు వేషాలు ఉన్నాయి, మనం లక్కీగా ఫోటో ఇచ్చాం, అందులో సరిపోతే వాళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ మనం బాగా చేసి ఆ సినిమా పెద్ద హిట్ అయితే అందులో అవకాశాలు వస్తాయి కదా. అలా ఉండాలి. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వ్యూవర్స్ అందరికీ డిస్కరేజ్ మాత్రం అవ్వద్దు. మీకు బ్రేక్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి. ట్రై, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నారు. మనం అది చేశాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. చాలా మంచి ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మై డియర్ డార్లింగ్. అయితే ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సరే బాబా, మళ్ళీ క్వశ్చన్, మళ్ళీ నా అబ్బా నాకు స్వీట్స్ అన్ని రా తిను అంటుంది, యాపిల్ ఏమో కొరుకు అంటుంది, నువ్వేమో ఉండు ఉండు అంటున్నావు. అంతే, సారీ, అడుగు. ఓకే, అడుగు అడుగు, చెప్పు బావా. జబర్దస్త్లో చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశావు, కానీ నేను ఎవరు పట్టించుకోలేదంట. కానీ నువ్వు పట్టించుకోవడం మానేశాక పిలిచి పిల్లని ఇచ్చారు కదా. చూడు సుధా, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే నేను పట్టించుకోకపోవడం లేదు, అసలు నాకు జబర్దస్త్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ షో అంత పెద్ద షో, ఆ షోకి అంత పేరుంది, ఆ షోకి అంత రేటింగ్ ఉందన్న సంగతి తెలియదు. టు బి ఫ్రాంక్ ఐమ్ స్పీకింగ్, నేను ఒంగోలు గీత సినిమా చేసినప్పుడు స్వామి రారాలో ఒక కమేడియన్ ఉంటారు, సత్యా గారు, తెలుసా? సత్యా గారు నాకు ఫోన్ చేసి, అప్పారావు గారు మీ నంబరు ఏడుకొండల గారికి ఇచ్చానండి, ఏడుకొండల గారు మీకు ఫోన్ చేస్తారు, మీరు జబర్దస్త్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మార్గం ఉంటుంది అన్నారు. థ్యాంక్స్ అండి అన్నాను. అంటే నాకు అప్పుడు ఆ షో అంత గొప్ప షో నాకు తెలియదు, కానీ అలాంటి షో నేను చాలా చేసి ఉన్నాను కూడా. అనుకోలేదు, ఏదో చేస్తున్నాం కదా, ఏమైనా అవకాశం వస్తే చేద్దాం అనుకున్నాను. అయితే ఇక్కడ సత్యా గారి ద్వారా ఏడుకొండల గారి మాట్లాడడం, ఏడుకొండల గారితో 2-3 సార్లు చెప్పా, సార్ ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి సార్, ఐఎమ్ సో అండ్ సో, ఇలాంటి షోలు నేను చాలా చేశాను, ఐఎమ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కామెడీ స్కిట్స్ అని చెప్పా. అయితే చూద్దాం అప్పారు గారు, ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్తానన్నారు. అయిపోయిన తర్వాత ఏమైందంటే, యాక్చువల్లీ నాకు శకలక్ శంకర్ గారితో కూడా డైరెక్ట్గా పరిచయం లేదు. ఈరోజు నాకు దేవుడైనా ఆయనకి ఎవరు పరిచయం చేశారంటే, వీడి తేడా లండన్ బాబులు, తర్వాత ఏమో బ్రదర్ అబ్బమ్మలు, ఈ 3 సినిమాల డైరెక్టర్ గారు బి చిన్నకృష్ణ గారు. ఈయన ఎవరి దగ్గర వర్క్ చేశారు, బీబి వినాయక్ గారి దగ్గర వర్క్ చేసి ఆయన ఆశీర్వాదంతో డైరెక్టర్ అయ్యాడు. వీడి తేడా సినిమాలో నేను ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాను, పృథ్వీ గారి ఇంట్లో సర్వెంట్, నేను భరత్ అసిస్టెంట్, తమిళ యాక్టర్ భరత్ ఉంటాడు కదా, ఆ అబ్బాయికి అసిస్టెంటు. శకలక శంకర్ గారు సెకండ్ హాఫ్లో ఎవరి దగ్గర ఉంటారు, వేణుమాధవ్ గారి దగ్గర. వేణుమాధవ్ గారి క్యారెక్టర్ పేరు వడతల భాస్కర్ రావు, అతని దగ్గర ఉండేవన్నమాట. అయితే మేము ఆ సినిమా ప్రమోషన్కి వెళ్ళాం ఫ్రమ్ శ్రీకాకుళం టు తిరుపతి. అప్పుడు నాకు శకలక శంకర్ గారిని పరిచయం చేశారు. తర్వాత చిన్నకృష్ణ గారు చెప్పారు, బాబాయ్కి మంచి అవకాశం ఇవ్వు, మంచి ఆర్టిస్ట్ అని. ఎందుకంటే నేను సినిమా కన్నా ముందు చిన్నకృష్ణ గారి 2 నాటకాలు చేశాను, ఒకటి బంధుమిత్రులు అభినందనతో నాటిక, మంచి క్యారెక్టరు, దానికి ముందు పెళ్లి చూపులు. అలాగే నాకు శకలక శంకర్ గారిని పరిచయం చేసింది చిన్నకృష్ణ గారు. చిన్నకృష్ణ గారి ద్వారా శకలక శంకర్ గారు అవకాశం ఇచ్చారు. ఒకటి, అసలు జబర్దస్త్ గురించి, ఆ షో గురించి ఏడుకొండల గారి నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నది ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై సత్యగా. ఇలాగమాట, వాళ్ళు పట్టించుకోకపోవడం కాదు, అవి ఏమీ జరగలేదు, అబద్ధం ఎందుకు, కానీ మనకి ఇలా వచ్చింది అవకాశం. మరి రా, వెళ్దాం బా. ముహూర్తం టైం మించిపోతుందా? ముహూర్తం ఇంకా ఉంది.
చెప్పు చెప్పు. నేను నీ పెళ్లి చేసుకోక ముందుకు నాకు అన్నారు అనమాట, మీ భర్తను శకలశంకర్ కొట్టాడే కొట్టాడే అంటే నేను అడుగుతానే మీరేం పడగానని చెప్పేసి చెప్పాను. మేము ఇద్దరి మధ్యలో ఏం మనస్పర్ధలు లేవా? లేవు లేవు. నిజం చెప్పు. లేవు, ఉండవు, ఉండబోవు, ఎవర్ ఫర్ ఎవర్. సరే లేవు అంటున్నావు కదా. అతను నటించిన హీరోగా నటించాడే, ఆ ఫిలింలో నీకెందుకు అవకాశం ఇవ్వలేదు మరి? ఏ సందు ఏ గొడవలు లేనిది? అంటే గొడవలు ఉంటే ఎవరు, గొడవలు లేకపోతే ఇస్తారనుకోవడం బుల్షెట్. నేనే ఉంటానంటే అందులో క్యారెక్టర్ సరిపోవాలి కదా. ఇప్పుడు ఒక సినిమాలో మందే సినిమా మనమే, ఇప్పుడు నాకు నేను చేసే క్యారెక్టర్ అయితే ఇస్తారు, నేను చేసిన క్యారెక్టర్ పేలదన్నప్పుడు నాకు ఇవ్వడంలో అర్థం లేదు. అంత పెద్ద సినిమా ఒక్క అవకాశం కూడా లేదా అని అనుకుంటాం మనం. ఉండకపోవచ్చు కదా, సినిమాలు వేషం లేకపోవచ్చు కదా, దానికి మనం ఏం చేస్తాం? లేదు ఇస్తామని చెప్పారు వాడు. ఇది శంభో శంకర్ సినిమాలో కానీ మరి చివరి నిమిషం వరకు చూశాను, వెయిట్ చేశాను, కానీ క్యారెక్టర్ రాలేదు. నేను కూడా ఎందుకు ఇవ్వలేదని అడగలేదు. నేనేమైనా ఇబ్బంది పెట్టానా, నేనేమైనా డబ్బులు ఎక్కువ అడిగానా, అలాంటివి ఉంటాయి కదా. అలాంటివి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాలేదు, మన దగ్గర నుంచి ఏమి లేదు. ఊరుకున్న అయ్యో నాకు ఇంత లైఫ్ ఇచ్చిన శకలక్ శంకర్ దేవుడు సినిమాలో చేయలేకపోయానే అని బాధపడ్డాను అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు చేస్తున్నాడే నెక్స్ట్ కేడి నెంబర్ వన్ అని. ఎస్ ఎస్. ఆ కేడి ఇస్తాడా మీకు అవకాశం మరి? చెప్పలేము. అయితే మన ఫోన్ వచ్చింది, 3 రోజులు వేషం ఉందా బాబాయ్ అన్నారు. మరి ఆ డేట్లు అది ఇచ్చిన డేట్లలో నేను క్లాష్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఒక కాంబినేషన్ వేసినప్పుడు ఏంటంటే శకలక్ శంకర్ గారు కాంబినేషన్ నన్ను అడిగారు, మంచి వేషం బాబాయ్ నీకు బాగుంటుంది, ఒక 3 రోజులు చేయాలన్నాడు, తప్పకుండా చేస్తారని. మరి వాళ్ళు ఇచ్చిన డేట్లు, ఆ డేట్లు నేను ఖాళీగా ఉండాలి కదా, అది కూడా చూసుకోవాలి. సోలో అంటే అది మనం ఒకరు కమిట్ అయిపోయి ఉంటాం వేరే డేట్లు, అవి వదులుకొని వెళ్ళలేం కదా. ఎందుకంటే అడ్వాన్సులు తీసేసుకుంటాం, కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్, మాట పోకూడదు కదా. నీకు బిరుదు ఉంది కదా, అసోం అప్పి. అవునవును. అది ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు? అది చాలామంది జనాలకు తెలీదు. అంటే నేను టీమ్ లీడర్ అయ్యాను కదా, టీమ్ లీడర్ అయినప్పుడు అసోం అప్పి అసోం అప్పి అన్నారు. కానీ నేను టీమ్ లీడర్ అవ్వకముందే అసోం అప్పి అనేటటువంటి టైటిల్ నాకు ఉంది. ఇది ఎలా ఉంది, ఎలా వచ్చింది అంటే, శకలక శంకరు జబర్దస్త్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇస్ ద సెంట్రల్ అట్రాక్షన్ ఆఫ్ ది జబర్దస్త్ శకలక్ శంకర్. అలా ఉన్నప్పుడు తనకు సినిమాలు కూడా బాగా వచ్చాయి. గీతాంజలి సినిమా తర్వాత 1/1 సినిమాలు చాలా బాగా వచ్చాయి. చాలా షూటింగ్లకు అయితే మేము మొత్తం మా బ్యాచ్ అందరం కారులో, శకలక్ శంకర్ కారులో వెళ్ళిపోయి అక్కడే ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. ఆ గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో వచ్చేవాళ్ళం. అలాగే గరం సినిమాకి వచ్చాం, తర్వాత ఏమో బెంగాల్ టైగర్స్కి, తర్వాత రామ్ చరణ్ గారి సినిమా బ్రూస్లీ, చాలా సినిమాలకి అతనితో పాటు వెళ్ళాం. ఆ గ్యాప్లో వస్తే ఇంకా అతను తట్టుకోలేకపోయాడు. అవతలేమో సినిమాలు వస్తున్నాయి, ఇవతల జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. ఒకరోజు నాగబాబు గారికి స్కిట్ అయిపోయిన తర్వాత చెప్పారు, బాబు గారు నాకు సినిమాలు బాగా బిజీగా ఉన్నాయి, నేను జబర్దస్త్ చేయకపోవచ్చు, వెళ్ళిపోతానంటే అందరూ ఆగిపోయారు, షాక్. అంటే అరే నువ్వు సినిమాలు చేసుకోరా, సినిమాలు చేసుకోవాలి, ఎందుకంటే మనం టార్గెట్ సినిమా అయినా ఎవరికైనా ఉంటుంది. అయితే జబర్దస్త్లో నీకు మంచి పేరు వచ్చింది కాబట్టి నువ్వు చేస్తే బాగుంటుంది. బట్ అది చేసుకుంటూ సైమల్టేనియస్గా చేసుకోమంటే నా వల్ల కావటం లేదు సార్ అని. అప్పుడు రేష్మి గారు ఏమన్నారంటే, మరి శకలక శంకర్ గారు వెళ్ళిపోతే ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు? దీనికి ముందు ఏంటంటే శకలక శంకర్ చెప్పాడు, నా తర్వాత బాబాయ్ లీడు, బాబాయ్ టీమ్ లీడర్ని చేస్తామన్నా. ఓ మంచిదేరా, నీ తర్వాత మా అప్పారావు మంచి పేరు వచ్చింది కదా అన్నారు. అప్పుడు రేష్మి ఊరుకోకుండా, బాబుగారు మరి అప్పారావు గారు టీమ్ లీడర్ అయితే ఏ పేరు పెడతారు? అక్కడ పుట్టినటువంటిది హోసమ్ అప్పి. బాబా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు 100 అడుగు 100 చెప్తాను, కానీ ఘట్టంలోకి వెళ్ళిపోతాం రా. ఆగు, గట్టానికి ఇంకా టైం ఉంది. గట్టం గట్టం గట్టం. నువ్వు ప్రశ్నలు గొట్టం పట్టుకొని తిరుగుతున్నావు, చెప్పు. సరే ఇది మాత్రం రొమాంటిక్ క్వశ్చన్, కొంచెం నేను ఇబ్బంది పెడుతుంది, ఓకేనా? అడుగు. బొమ్మలాట సారికాకు మీకు సంబంధం ఏంటి? మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని వైజాగ్లో దీన్ని చేసేసి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయామంట కదా, అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? నాకు నిజమే కావాలి. సరే, మీ అమ్మగారికి నీకు ఉన్న సంబంధం ఏంటి? తల్లి కూతుళ్ళ బంధం. మీ నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏంటి? తండ్రి కూతుళ్ళ బంధం. నీకు నాకున్న సంబంధం ఏంటి? ఇప్పుడు నువ్వు ఇందులో ఏదనుకుంటున్నావు?
నేనేది అనుకుంటున్నా కాదు. చెప్పు, నిన్ను అడిగిందానివి నేను ఒకటి అడుగుతున్నా, అది చెప్పు. నాకు నువ్వే చెప్పు. అది యాక్చువల్లీ బొమ్మలాట సారిక గారు ఒక సీనియర్ మోస్ట్ రంగస్థల నటీమణి, టీవీ కళాకారిణి, నియర్లీ ఒక 100 to 120 మూవీస్ యాక్ట్ చేసినటువంటి ఒక గొప్ప మంచి నటి. మా సత్యానందం గారు అన్నాను కదా, ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఏపీ తెలంగాణ ఎల్ సత్యానందం మాస్టర్ గారు, వారి దగ్గర ఒక 120 మంది హీరోలు యాక్టింగ్ నేర్చుకున్నారు కదా. సత్యానందం గారు యాక్టింగ్ కోచింగ్ ముందు కళాతృష్ణ అనే ఒక సంస్థ, నాటక సంస్థ, అందులో వాళ్ళు అడవి దివిటీలు, ఊరేగింపు, తర్వాత రైలు బండి, చాలా నాటకాలు, అందులో ఆయనకి గొప్ప పేరు తెచ్చింది బొమ్మలాట. ఈ బొమ్మలాట అనే నాటకంలో సారిక గారు బంగారక్క క్యారెక్టర్. అంటే తోలు బొమ్మలాటలో రెండు పాత్రలు ఉంటాయి, కేతిగాడు, బంగారక్క, హాస్య పాత్రలు ఉంటాయి. అందులో కేతిగాడు అనేది సత్యానందం మాస్టర్ గారు తమ్ముడు గారు సర్వేశ్వర గారు యాక్ట్ చేస్తే, బంగారక్క పాత్రలో బొమ్మలాట సారిక గారు. అయితే ఆవిడ 2002 హైదరాబాద్ రావడానికి నాకన్నా ముందు చాలా మోస్ట్ సీనియరు, ఆవిడ రావడానికి ప్లాన్ చేసుకున్నారు. సత్యానందం గారి దగ్గర నాకన్నా చాలా సీనియర్ అన్నమాట, నాకన్నా చాలా 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 సీనియర్. అయితే ఆవిడ ఏంటో, ఆవిడ వాళ్ళ చెల్లి ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు. మా గురువుగారు అన్నారు వీళ్ళతో పాటు వెళ్ళరా అన్నారు. సారిక గారిని ఏమన్నారంటే, మేమిద్దరం అక్క చెల్లెలు కదండి, మీరు మేము వైజాగ్ వాళ్ళమే, అందుకోసం మాకు తోడుగా మీరు, మీకు అండగా మేము ఉంటాం, మా ఇంట్లోనే మా దగ్గరే ఉండండి అన్నారు. ఇది కాన్సెప్ట్. అంటే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అండగా ఉన్నా, ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఊరు కాని ఊరు మహానగరం హైదరాబాద్లో ఉండాలి, అలాగైతే ఉంటానన్నా. కానీ మా మధ్య పేయింగ్ గెస్ట్ లాగా అమౌంట్ తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ, ఉన్నందుకు ఇంత అమౌంట్ అయ్యే మాట్లాడకు. వాళ్ళు అడగలేదు, నేను కూడా ఏమి మాట్లాడలేదు. వాళ్ళ కాన్సెప్ట్ అసలు డబ్బులు తీసుకొని ఉంచడం కాదు, వాళ్ళకు తోడుగా ఉండాలి, ఇది ఒక్కటే. అది మీరు ఎలా అర్థం చేసుకున్నా, నువ్వు ఎలాగ అర్థం చేసుకున్నా పర్వాలేదు, జనాలు ఎలా అర్థం చేసుకున్నా సరే, వాళ్ళకి నేను ఒక తోడుగా ఉన్నాను, నీడగా ఉన్నాను, వాళ్ళకి ఇంట్లో ఒక వాచ్మ్యాన్ లాగా కూడా ఉన్నాను. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు వయసులో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు నేను అప్పటికే నీకు మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకు షెల్టర్ కావాలి, నేను నెలకు 5,000 to 10,000 పెట్టి చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైనా కావాలంటే మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెచ్చి ఇవ్వడం అట్లా చేసేవాడిని తప్పించి, అంతకు మించి పని ఎక్కడైనా ఆఫీసులకు వెళ్ళాలంటే వాళ్ళతో పాటు వాళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేవారు, మంద ఒక రూపాయి కాదు ఇప్పుడు కూడా. అలాగ ఆవిడ దగ్గర ఉన్నాను చాలా, 5 సంవత్సరాలు పైసలుకున్నాను ఇయర్లీ. అంటే 2002 to 2006 వరకు మధ్యలో వెళ్ళడం రావడం చేసేవాడిని. తర్వాత ఎక్కువ కాలం ఉన్నానమాట వాళ్ళ దగ్గర. అప్పుడు శ్రీనగర్ కాలనీలో ఫస్ట్ మేము ఉన్నాం, దాని తర్వాత ఎల్లారెడ్డిగూడకు వచ్చాం, దాని తర్వాత అక్కడి నుంచి కొద్ది ముందుకు వచ్చాం, శ్రీనగర్ మళ్ళీ కాలనీకి వచ్చామన్నమాట. అలాగా అది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా, వాళ్ళకు అండగా నేనున్నా, నాకు తోడుగా వాళ్ళు ఉన్నారు, ఇది ఒక్కటి వాస్తవం. అయితే నీకు బాగా హెల్ప్ చేసినా, అంటే హెల్ప్ చేయడం అంటే అప్పటికప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్స్ చెప్పాలంటే అవకాశాలు, వాళ్ళ ఇంటికి ఎవరైనా మేనేజర్లు కో డైరెక్టర్లు వస్తూ పోతూ ఉండేవారు, ఆ సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి అలా చాలామందికి నాకు పరిచయం చేసింది. అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, అవకాశాలు లేవు పరిచయం చేయడం వరకు ఆవిడ బాధ్యత, అవకాశాలు ఇవ్వటం లేదనేది వాళ్ళు, ఇట్స్ డిపెండింగ్ ఆన్ క్యారెక్టర్స్ని బట్టి ఉంటే అలా కొన్ని చేసింది. మరి నీకు అంత సహాయం చేసింది కదా బాబా, నా దగ్గర ఒక వీడియో ఉంది చూడు. మనం ఎందుకు వచ్చావు ఇక్కడికి, మంచం ఎందుకు ఎక్కాము, ఫ్రూట్స్ ఎందుకు తెచ్చాము, అగరబత్తీలు ఎందుకు వెలిగించాము, ఇవన్నీ ఎందుకు డెకరేట్ చేసాము? నీకోసమే బాబా, నీ గురించి అందరూ కొందరు బ్యాడ్గా అంటే నేను హర్ట్ అయ్యాను. ఏదైనా ఉంటే నీ గురించి అందరు తెలియాలి, వద్దాం ఏది మంచి ఏది చెడు అందరు తెలియదు. మన మంచి మనకు తెలుసు, మన చెడ్డ మనకు తెలుసు, ఊరేళ్ళు అందరికీ చెప్పాలా బాబా? మన సొమ్మైనా మనం ఏం చేయాలి, దాచిపెట్టుకుని తినాలి. ఇది కూడా అంతే, మన గురించి అందరు తెలియదు. నువ్వు పబ్లిక్ గ్లామర్ గర్ల్ వి, నీకు అన్నీ తెలియాలి. గర్ల నువ్వు, గర్ల్ వెళ్ళలే బాయ్, ఐఎమ్ ఎ బాయ్, ఐఎమ్ ద హ్యాండ్సమ్ అప్పి హ్యాండ్సమ్. వదినా మర్చామా? బిఏడిఐఎన్ఏ వదినా. మనం గర్ల్ కదంటావు, బిఏబిఏ బాబా. చెప్పు చెప్పు, వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ బాబా. ఒక్క నిమిషం బాబా, ఎందుకంటే అందరికి తెలియాలి నీ గురించి. సరే చెప్పు, ఎవరితో చెప్పు, ఒక్క నిమిషం ఉండు. మంచి బాబా. ఏంటది
నీకు చూపిస్తా అవి ఎందుకు అంత తొందరగా ప్రతి దానికి తొందర. చూశాను చూశాను, అదే నా యాక్సిడెంట్ అయిన వీడియో. మరి ఇంత చేసి మీకు నువ్వు ఎందుకు హెల్ప్ చేయలేదు? ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? చేశాను, నీకు తెలుసా? మీకు తెలుసా? చెప్పింది కదా. ఇప్పుడు చెప్పినవన్నీ నమ్మడం కాదు, ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్ టు. అతను ఆవిడ ఒక మాట అన్నారు, సారికా గారు. సారికా గారు అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి, గౌరవింపబడేటటువంటి మంచి ఆర్టిస్ట్, నో డౌట్. మా గురువుగారు మా గురువుగారి టీంలోనే బంగారక్కారి నోరారా పిలిచేటటువంటి ఒక మంచి నటీం అని. నేనేమంటానంటే చాలా బిజీగా ఉన్నారండి, ఖాళీ లేని బిజీ అని. ఎస్, ఆవిడ అన్నట్టు అక్షరాల బిజీగానే ఉన్నాను. ఒక అవకాశం ఇప్పించి ఆవిడ కొన్ని వస్తే. ఆవిడ ఏంటంటే నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ని, ఆ రెమ్యూనరేషన్ అయితేనే వస్తాను, ఈ రెమ్యూనరేషన్ అయితే రాలేను అనే మాట ఆవిడ దగ్గర ఉంది. నేనేంటంటే ఒక సందర్భంలో ఒక ఈవెంట్ వస్తే ఫోన్ చేసి మాట్లాడి ఇలా ఇలా ఉందంటే, అప్పారావు గారు మరి 5,000 ఏంటండి, ఒక 10,000 అని ఇస్తే బాగుంది. నేనేమంటానంటే మీకు గొప్ప నటీమణి, చాలా సీనియర్ మోస్ట్ స్టేజ్ టీవీ మూవీ, కానీ మనకు అవకాశం లేనప్పుడు ఒక రూపాయి తగ్గించేనే వెళ్ళాలి. ఇప్పుడు నేను కొన్ని చోట్ల 15,000 తీసుకుంటా, కొన్ని చోట్ల 10,000 తీసుకుంటా. సార్ మాది చిన్న సినిమా సార్, 8,000 ఎంత అన్నా. మరీ కిందకు రాలేను కదా, నేను ఎంత ఇవ్వాలి అంత ఇస్తావు, ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటాం. నా తరఫు నుంచి ఆవిడకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే నేనే ఇప్పటికీ అవకాశాల కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తిని. అవును, నేను ఇప్పటికీ తిరుగుతుంటా, చాలా చోట్ల అడుగుతుంటా సార్, ఏదైనా చెప్పండి సార్, చిన్న వేషమైనా చేస్తాను సార్ అంట. బట్ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా ఉండాలన్నది నా భావన. అయితే ఆవిడ గొప్ప నటీమని అంత నా గురించి చెప్పింది. నేను కూడా ప్రతి సంక్రాంతికి వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చేవాడు. గత 2 సంక్రాంతుల వరకు నేను ఇచ్చే అబద్ధం ఎందుకు, కానీ సంక్రాంతికి వెళ్ళి ఇదిగో సారికా గారు 10,000 రూపాయలు తీసుకుని, ఆ సంక్రాంతి ఒక్కరోజు వాళ్ళు వైజాగ్ వెళ్తారు, మిగతా అంత ఇక్కడే ఉంటారండి. అయితే అలా ఇచ్చా. ఈ మధ్య వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరిగింది. అమ్మాయి పేరు రత్న, అమ్మాయి సారికా గారు ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. అమ్మాయి కూడా అక్క కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. మరొక అమ్మాయి అయితే నువ్వు ఎలాగా పెళ్లి చేసుకోలేదు, నేను ఎందుకు వెయిట్ చేయడు, నేను ఇంకెవరినో ప్రేమించో, లేకపోతే నువ్వు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అనేటటువంటి భావన ఉన్నటువంటి ఈ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ రోజుల్లో అమ్మాయిలా కాకుండా ఇంకా పాత తరం అమ్మాయిలాగా ఆలోచించి అక్క కోసం సాక్రిఫైస్ చేసింది. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు అమ్మాయి రత్నకి. ఈ మధ్యనే 1 ఏప్రిల్ అనుకుంటా మ్యారేజ్ అయింది. నేను జబర్దస్తు ఉంటే వెళ్ళలేని పరిస్థితి, జబర్దస్త్ షూటింగ్ పడిపోయింది నిజంగా చెప్పాలంటే. కావాలని వెళ్ళాలి అదేమీ లేదు, సినిమా ఉన్నా వదిలేసి వెళ్దాం అనుకున్నాను, కానీ జబర్దస్త్ ఉన్నప్పుడు నాకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ డేట్ వదిలి వెళ్ళలేదు. సరే ఆ టైంలో అడిగింది, ఏమంటే ఇలా చెల్లి పెళ్లి చేస్తున్నాం అంటే, నేను అన్నాను ఒక 20,000 రూపాయలు ఇస్తానన్న. అప్పారగారు ఏంటండి 20,000, పోని 30 ఇస్తారు, 30 ఏంటండి అప్పారగారు అంటే ఎంత ఇవ్వాలి, 100,000 నాకు వచ్చిందే అంత అంత ఉండదు. ఏమో నేను అన్న 20,000 30,000 తీసుకుంటే ఆ టైంకి వాళ్ళు నాకు ఇంత సహాయం చేసి వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చారు కాబట్టి ఒక 50,000 ఇచ్చేవాడిని ఏమో, ఎక్కడో దాన్ని ఇంకో 20,000 అప్పు చేసాం, ఇంకో 10,000 అని. ఎస్, 100% ఇచ్చేవాడిని ఏమో. ఈరోజు చెప్తే ఇంటర్వ్యూ మా ఆవిడ చూసినా సరే నేను ఇదే మాట చెప్తాను, కానీ వాళ్ళు అలా కాదు. 20,000 ఏంటండి, 30,000 ఏంటండి అంటే నాకు బాధ కలిగింది. నేను రూపాయి ఇస్తూ కూడా వాళ్ళ దగ్గర ఆ మాట ఎందుకు అనిపించుకుని తర్వాత నేను ఇవ్వలేకపోయాను. దగ్గర చేసుకుని నేను ఈరోజు చెప్తున్నా ఆ పెళ్ళికి నేను 1 రూపాయి కూడా ఇవ్వలేను. అది మెయిన్ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు అంటాను, మేము ఇన్ని అనుకున్నప్పుడు కూడా, ఇందాక అనుకున్న శకల శంకర్ గారి గురించి కానీ సారికా గారు, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా సరే నేను ఎప్పుడు వాళ్ళ మనిషిని, వాళ్ళు ఎప్పుడు నా మనుషులే. దిస్ ఇస్ ట్రూత్. మరి నీకు 50,000 వరకు వస్తుందంటే కదా రెమ్యూనరేషన్, అదంతా తప్పు. మిగతా నేను 10,000 వద్దు, నగలకి ఏం వద్దు చెప్పు ఊరికి. నాకు 50,000 వస్తే 50,000 అని చెప్తాను కదా నేను, ఎందుకంటే మాకు టీడీఎస్ కట్ చేసి అన్నీ చేసి వస్తాయి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను అడిగేది సినిమాకైనా 15,000 రూపాయలు అడుగుతా సుధా,
వాళ్ళు ఏదో చెప్తారు 200 చిన్న సినిమా అండి ఎంత ఇస్తారు 5000 5000కి అయితే నేను రాను మినిమం 10000 అసిస్టెంట్ వస్తారు 1000 రూపాయలు ఇవ్వాలి లేదా 500 రూపాయలు ఇదే ఉంది సీరియల్ అయినా 10000 తీసుకుంటా అందులో లేదు ఎందుకంటే సీరియల్ కష్టం ఎక్కువ ఉంటుంది కూడా సినిమా అంటే ఆడుతూ అయిపోతుంది అలాగా సీరియల్ అలా కాదు రాత్రి 10-11 అవుతుంది అలా నేనేంటంటే ఐఎమ్ నాట్ ఏ డిమాండింగ్ ఆర్టిస్ట్ ఐఎమ్ నాట్ ఏ కమాండింగ్ ఆర్టిస్ట్ ఐఎమ్ ఓన్లీ రీజనబుల్ ఐఎమ్ ఓన్లీ రీజనబుల్ రీజనబుల్గా ఉండే నేను అందరికీ అందుబాటులో ఉంటాను అప్పారా మంచోడు వచ్చాడంటే బాగా ఫ్యాషన్ చేస్తాడు అని కూడా చేస్తాడు అంటాడు అది నాకు కావాలి తెలుసు బాబా జనాలకు తెలియదు కదా ఎందుకంటే కసురుకుంటాం నేను అలాగే ప్రతి జనం దగ్గరికి వెళ్ళి చెప్పలేం కదా ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా అవును నేను కూడా టైం అయిపోతుందని అడుగుతూనే ఉన్నాను గుండెలో కొండంత బాధ పెట్టుకుని నవ్వుతూ నవ్వించేవాడు సినిమా వారు అంటారు కదా సూపర్ డైలాగ్ మరి నీ గుండె పైన కుండలా పడిన బాధ ఏదైనా ఉందా ఉంటుంది నేను మాత్రం ఎగ్జంప్షన్ ఏం కాదు కానీ ఒక చిన్న స్థాయి కళాకారుడి దగ్గర నుంచి ఒక టాప్ 1 సూపర్ స్టార్ వరకు ఎక్కడో ఒక దగ్గర ఏదో దగ్గర కష్టాలు ఉంటూనే ఉంటాయి కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి కష్టాల కడలిలో చార్లీ చాప్లిన్ గారే ఆయనకి వర్షం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన కన్నీళ్ళు కనబడవు అంటాడు మహానుభావుడు హ్యాట్స్ ఆఫ్ టు చార్లీ చాప్లిన్ గారికి అంటే నేను మానసికమైనటువంటి సంఘర్షణకు లోనైనటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మాది చాలా మధ్యతరగతి కుటుంబం అమ్మ నాన్న నా తర్వాత ఒక చెల్లి తర్వాత ఒక తమ్ముడు ఇది కుటుంబ నేపథ్యం నేను అంటే ఉద్యోగం చేసిన టైంలో మాత్రం చాలా జోష్ఫుల్గా ఉండేవాడిని కలర్ఫుల్గా ఉండేవాడిని ఉన్నంతలు అంటే అట్ ది అమౌంట్ ఆఫ్ 2750 జీతం అట్లా ఉండేది అందులోనే చాలా హ్యాపీగా బ్రతికేవాడు సినిమా ఆర్టిస్ట్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉండేవి ఎంత ఇబ్బందులు అంటే రిజర్వేషన్ లేకుండా వచ్చేవాడిని నాకు తెలిసిన ట్రైన్ ఒకటి గోదావరి అక్కడ 5:25 ఎక్కితే మార్నింగ్ 5:45 హైదరాబాద్ వచ్చేవాడు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా ఉంటుంది సీటు కోసం పోరాటం ఎప్పుడో 3 గంటలకు వెళ్ళిపోయి జనరల్ రాజకీయ నాయకుల సీట్ల కోసం పోరాటం వాళ్ళ పోరాటం వాళ్ళది వేరు వాళ్ళ డబ్బులతో కూడినటువంటి పోరాటం ఉంటుంది మన డబ్బులు తక్కువ పోరాటం ఉంటుంది ఎవరి పోరాటం వాళ్ళకే గొప్పది కానీ 3 గంటలకు వెళ్ళిపోయి మా విశాఖపట్నం స్టేషన్లో లైను ఇంకా సరిగ్గా బోగి ఓపెన్ చేశాడు డోర్ ఓపెన్ చేశాడు అదొక పోరాటం లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళి సీటు సంపాదించాలి ఆ సీటు ఉంటే ఓకే బలమైన వాడు తోసుకుపోతుంటాడు బలం లేనివాడు వెనక్కుండిపోతుంటాడు మొదటి నుంచి మన దూకుడు స్వభావం కాదు దానివల్ల సీటు సంపాదించడంలో విఫలమైపోయేవాడిని చాలాసార్లు మళ్ళీ పైన ఎక్కడో దొరికేది అక్కడ కూర్చో అక్కడ ఒక సీటు మీద 4-5 కూర్చునేవాడు ఎక్కడ ఉంటుంది ఇంత ప్లేసు తర్వాత తెల్లవార్లు మనం మనతో పాటు ట్రావెల్ చేసి బ్యాగ్ ఎక్కడ పోతుంది ఎవడు కొట్టేస్తాడని భయం ఆ రాత్రి అంతా ఉండాలి తెలుగేసి ఉండాలి తెల్లవారు లేచిన తర్వాత నిద్రకాళ్ళతో ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ పడుకొని ఆ మధ్యాహ్నం అప్పుడు షూటింగ్ ఉంటే దానికి వెళ్ళి అంటే నిద్రకాళ్ళతోనే చాలాసార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో 160 రూపాయల టికెట్ తర్వాత రిటర్న్ ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ మళ్ళీ గోదావరి అది రాత్రి 9 గంటలకు ఎక్కితే విజయవాడ వరకు నువ్వు నమ్మో నమ్మకపో మీ అక్కకు కూడా తెలుసు తెల్లవారు 5 గంటల వరకు స్టాండింగ్లోనే ఉండేవాడిని స్టాండింగ్ అంటే ఎక్కడో ఒక దగ్గర కూర్చునేవాడిని తెల్లవారు అంటే ఒక పక్క ఏదో మనం బ్యాగ్ పోతుందని భయం మనకు ఒక సూట్ కేసు ఉండేది ఓల్డ్ మోడల్ విఐపి సూట్ కేసు లాంటిది ఒక మామూలు క్వాలిటీలో దాని మీద కూర్చొని వెళ్ళేవాడిని కొద్దిగా నిలబడేవాడిని పక్కన కూర్చోవాడిని ఎక్కడ అక్కడ అక్కడ అవన్నీ అలా చేసి మళ్ళీ ఉదయాన్నే రత్నాచల్ క్యాచ్ చేసి మధ్యాహ్నం 1 గంటకల్లా వైజాగ్ వెళ్ళి ఇది దినచర్య తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అంటే బాగా బాధ పెట్టింది ఏంటంటే నెలకు 38 రోజులు ఉంటాయి
30-31 మనకి ఉంటాయి. అది ఒకటి పెద్ద ఆనందం కదా, రెండో లేనప్పుడు. 20వ తారీఖు వచ్చేటప్పటి దగ్గర మన దగ్గర డబ్బులన్నీ అయిపోయేవి, కేవలం 500 ఉండేది. ఇంకా రిమైనింగ్ డేస్ 10 రోజులు రోజుకి 50 రూపాయలు చొప్పున చెయ్యాలి. ఎలా అవుతుంది? ఉదయం టిఫిన్ చేయకుండా ఉండలేము, మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండలేము, రాత్రి భోజనం చేయకుండా ఉండలేము. ఆ టైంలో భగవంతుడు ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు కూడా సైమల్టెన్స్కి ఎక్కడో దగ్గర ఇంకొక హెల్ప్ కూడా చేస్తూ వెళ్తుంటాడు, వేరే వాళ్ళ ద్వారా కాబట్టి, ఇంకొక తెలివితేటల ద్వారా కాబట్టి. అలా ఉదయాన్నే టిఫిన్ చేసి ఇంక మధ్యాహ్నం ఏం తినకుండా ఉండి మళ్ళీ రాత్రి తినేవాడు. లేదు ఉదయం అసలు టిఫినే మానేసి మధ్యాహ్నం డైరెక్ట్ భోజనానికి వెళ్ళిపోయి చేసేవాడు. అలాగ కొన్నిసార్లు చేసేవాడు. ఏదో ఒకటి అరా ఒకటి అరా వస్తే ఆ వేషాలు చేయడం, ఆ డబ్బులు ఆ ఖర్చులకే సరిపోయాయి. ఇంకా తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే భార్య డబ్బులు అడుగుతారు కదా, మాదేం మధ్యతరగతి కుటుంబం అని చెప్పాను. అప్పుడు మా ఆవిడ టీచర్ కూడా కాదు, హౌస్ వైఫ్, చిన్న పిల్లలు ఉండేవాళ్ళు మాకు, బాబు పాప. మా పాప చేత ఎవరి చేత నాన్న ఏమైనా డబ్బులు తెచ్చాడంటే లేవు. అలా కొంత ఇబ్బంది పడేవాడిని, మళ్ళీ ఏదో కొంత డబ్బులు అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళడం. సెల్ కూడా నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఫస్ట్ నాది నోకియో సెల్. అది 2,000-3,000 రూపాయల సెల్ మావిడ కొనిస్తే ఆ సెల్ పట్టుకొని వచ్చా. ఫస్ట్ సెల్ మావిడ కొనిచ్చింది, చాలా లావుగా దుబ్బుగా అలా ఉండేది. అలా వచ్చా. ఇంకేంటంటే ఇంక వెంటాడుతూనే ఉండేవి, స్ట్రగులింగ్. ఎన్ని స్ట్రగుల్ అంటే ఇప్పుడంటే పాకెట్లో మినిమం 5,000 ఉంటుంది. భగవంతుడి దేవుడు నాకు గొప్ప గౌరవం ఇచ్చింది. ఒకప్పుడు 500, 300, 400తో గడపడం అంటే చాలా కష్టమైన పని. అందులోనే చాలా అధిగమించు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఏంటో మరి బ్యాడ్ లక్ నాకు తెలియదు, కానీ కమీడియన్స్కి మాత్రమే కష్టాలు ఎక్కువ ఉంటాయి. నవ్వించే వాళ్ళకే కష్టాలు వస్తాయి. బట్ ప్రజలు ఇచ్చే ఆశీస్సుల వల్ల, ప్రజలు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల, ప్రజల ప్రోత్సాహం వల్ల ఈ కష్టాలన్నీ బాగు. సారీ బాబు, నీ బాధలు పెట్టాం. సరే బాబా, సబ్జెక్ట్ బోర్ కొడుతుంది కదా, అందుకే మనం త్వరగా కానిద్దాం. కమాన్ కమాన్. మరి నీకు అన్నీ తొందర, అన్నీ తొందర, అన్నీ తొందర. నేను తొందర అయితే ఇంతసేపు ఉండేది కాదు. సరే సార్, ప్లీజ్. నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా. ఎవరు చెప్పారు నీకు? ఒకరు చెప్పాలా నాకు తెలియదా? వాయిస్లు అంటే అప్పట్లో నేను నాగేశ్వరరావు గారి వాయిస్, ప్రేమాభిషేకం సినిమాలోది, ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించా దువ్వ డేర, నీకోసం పరితపిస్తే తిరిగిన ప్రతిసారి నువ్వే పడ్డావు, చీ అడ్డావు, చీ కొట్టావు, అసహించుకున్నావు. ఇది ఒక వాయిస్ ఉండేది. రానాడు జనజీవన సమంచులోకి రమ్మని చెప్పినప్పుడు నా సోదరులు, నా ఆడబడుచులు. ఇది ఒక రామారావు గారి వాయిస్. అగ్ని జమదగ్ని, శివుడు మూఢో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట మూఢో మాట వెలువడిన పుట్టేది అగ్ని, అయ్యేది భస్మం, అగ్గిపెట్టుందా? ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆహాహా, సుధానం చాలా అందంగా ఉన్నావు, ఎర్రచర కట్టావు, మలుపులు పెట్టావు, బాహా. ఇది స్వామిబాబు గారి వాయిస్. బాగున్నా బాగలేకపోయినా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఈ వాయిస్, చాలా సంవత్సరాల క్రితం మాట కదా. తర్వాత జగ్గయ్య గారి వాయిస్ కూడా చాలా తక్కువ మంది చేస్తారు. రేలంగి గారు అడిగారు, మహానుభావుడు రేలంగి వెంకటరామయ్య గారు జగ్గయ్య గారిని అడిగారు, ఏడి జగ్గయ్య గారు మీరు ఏ వారం పుట్టారు? నేనా? నేను ఆదివారం పుట్టానయ్యా అన్నాడు. ఎవడి నీడు ఆదివారం సెలవైతే ఎలా పుట్టాడు? ఆ రోజులు అట్లా ఉండేదన్నమాట. ఏదో మళ్ళీ గుర్తు చేసినందుకు సుధా, ఐ లవ్ యురా. బాగా చేసావు. అలాగే బుర్రకథ కూడా చెప్తావంట కదా. బుర్రకథలో నేను రాజకీయం అంటే ముగ్గురు ఉంటారు కదా, షేక్ నాజర్ గారు బానీది. షేక్ నాజర్ గారు గుంటూరు బుర్రకథ పితామహుడిన. అలాగ ఆయన దగ్గర తగ్గిట ఆచండ తరిగిట తరిగిటత గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు. జన్మనిచ్చిన భూమిని, జన్మ పొందిన భూమిని, ఈ రెండిని మించిన స్వర్గం లేదు. అట్టి మన పుణ్యభూమి ఈ భారతదేశంలో అని ఒక ఫ్లోతో వెళ్తుంది మనం. జనని జన్మభూమిచ్చ
స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు. అంటే ఆ ఫ్లో తీసుకునేటప్పుడు అతను కథ ముందుకు నడిపిస్తుంటాడు. కట్ చేస్తే అది ఎలా జరిగింది అంటే కథ కూడా చెప్తుంటాడు. తకిట ఆజంత జరిగిట జరిగిట నూనె మంటలో తానమాడిన మాయని మల్ల మాయ్యో అని బొబ్బులు యుద్ధం కథ చెప్పేటప్పుడు, అలాగే వీరాభిమన్యుడు కథ చెప్పేటప్పుడు, అర్జునుడికి ఒకే ఒక కొడుకు అభిమన్యుడు, 10 మంది లేరు. మీరు 10 మంది పిల్లల్ని కనేసుకుంటే మీరు ఏం చేయాలి, ఒక మీటర్ గుంట తీసుకొచ్చి అందరికీ గోచీలు కొట్టించారు. అలా కాకుండా అర్జునుడు అభిమన్యుడిలాగా ఒకే కొడుకును కనండి, ఆ కొడుక్కి అల్లారు ముద్దుగా పెంచండి, పెద్ద చేయండి. అలాగా సబ్జెక్ట్ని రిలేటెడ్గా వెళ్ళేవాళ్ళమాట. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. చాలామంది అంటే మనం ఏంటంటే ఒక మినిస్టర్ గారు వస్తున్నప్పుడు కానీ, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కానీ కళారూపాలను పెట్టి జనాలను ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళని ఆపడం అనేది ఒక ప్రక్రియ. అప్పుడు ఇవన్నీ చెప్పడం. అలాగే నాకు బుర్రకథ కూడా, బుర్రకథ ఆర్టిస్టు అయ్యి నేను మంచి మంచి ప్రోగ్రాములు చేద్దాం అనుకునేవాడిని, నాకు ఉన్న టైంకి అవ్వలేదు. బట్ ఇప్పటికైనా బుర్రకథ ఒక మంచి ఐటెం తయారు చేసుకుని జనాలకు ఉపయోగపడే ఐటెం ఏదైనా చేద్దామని కోరిక. అంటే అన్నాడు నువ్వు ఫస్ట్, నువ్వు మీ అక్క ముందు ఎదుర్కొంటా సీట్లో కూర్చుంటారు. నువ్వే ఉంగరాలు కొంటావా, మా అక్కకు నాకు కొనిస్తావా? మీ అక్కకి వాళ్ళకి ఉంగరాలు గొలుసులు, వాళ్ళ మట్టుకు వాళ్ళకి కొంటాం కదా. అంటే నేనైతే షో పర్పస్, వాళ్ళైతే మెళ్ళ వేసుకోవడానికి బంగారం అది వేసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా కొంటాం. నాకు ఈసారి వచ్చిన పండగ వచ్చిన పెద్ద నీకేం కావాలి, వడ్డానం కావాలా, రబ్బల నెక్లెస్ కావాలా, లేకపోతే వంకీలు కావాలా, బుట్టలు ఏం కావాలో చెప్పు, వెళ్ళిపోవడం. మాటలు ఉంటే మనీతో కూడా కొంటాం. చెప్పు నీకేం కావాలో, చాయిస్ ఈజ్ యువర్స్, పేమెంట్ ఈజ్ అవర్స్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. కొనేస్తాను పక్కా. ఇందిరా ఏం చాలు దా, మరి మనం గట్టంలోకి వెళ్ళిపోదాం. కాసేపు ఆగు, గట్టం 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 చెప్పు. ఈ వాసన చూసుకుంటా? ఏం వాసన చూస్తాం, అసలైన వాసన చూడకుండా చూసుకోలే. కాసే అంత ఆగుతావా చెప్పు. చూసే వాళ్ళు ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా. వాళ్ళు కూడా మనం చక్కగా గట్టంలోకి వెళ్ళిపోతే వాళ్ళు కూడా హ్యాపీగా పడుకుందాం చూస్తున్నారు. వాళ్ళు అలా లేదు, నీకే ఉంది, వాళ్ళకంటే తొందర నీకే ఉంది. వాళ్ళేమో కాసంత చూద్దాం. సహనానం కూడా అర్థంటారు సుధా, మరి ఎంతసేపు అంటే మరి దారుణం కదా. అందమైన జామకాయ తినాలంటే చెట్టు ఎక్కాల్సింది. అవును, అది కుళ్ళిపోయిందా కదా, ఉంచుకుంటే తినలేవు ఉండలేవు. ఇతను వాదించాలనుకున్నానా? నా బుద్ధి తక్కువ బాబు. నీకు బోధించాలనుకున్నానా? నాది నాది తప్పు. ఇంకమ్మా బావా, నీకేదైనా తీరని కోరిక ఉందా? ప్రతి మనిషి జన్మెత్తిన ప్రతి ఒక వ్యక్తికి తీరని కోరుకుంటుంది, ఉండకుండా ఉండదు. ఇప్పుడు నాకు తీరని కోరిక ఏంటి, మంచం ఎక్కాం, స్వీట్లు తెచ్చాం, బాగా అలంకరించుకున్నాం, ఏం చేస్తున్నాం, మరి ఇది తీరని కోరికలో ఉండిపోద్దేమో కదా. ఏం కాదు, ఒక 1 అవర్ ఆగు, అంతా సక్సెస్ అవుతుంది. ఓకే ఓకే చెప్పు. నాకు తీరని కోరిక అంటే ఒక మంచి కథాబలం కలిగినటువంటి ఒక రొమాంటిక్ ఫిలిం చేయాలని నా కోరిక. అది ఒక ఆర్టిస్ట్గా రొమాంటిక్ ఫిలిం, రొమాంటిక్ ఫిలిం అంటే మంచం ఎక్కిపోయి దిండులు నలిపేసి మనుషులు నలిపేసి షవర్ కింద స్నానం ఇలా అని కాదు. ఒక కథ ఉండాలి, ఆ కథలో రొమాన్స్ ఉండాలి, ఆ కథకి అనుగుణంగా మా కథ ఉంటేనే బాగుంటుంది. అలాంటి సినిమాలో చేయాలని కోరిక నాకు. ఏది మన అర్జున్ రెడ్డి లాంటిదా? అర్జున్ జస్ట్ లైక్ అర్జున్ రెడ్డి అనుకోవచ్చు, బట్ నా ఏజ్కి సరిపోయేటటువంటి కథ ఉంది. అర్జున్ రెడ్డి అంటే అబ్బాయి దేవరకొండ ఈరోజు 1 హీరోగా మంచి రాణిస్తున్నాడు కదా అబ్బాయి. ఆ సినిమా అన్నిసార్లు చూసాము. అర్జున్ రెడ్డి నాకు ఇష్టమైన సినిమా అయ్యే కానీ బాగా జ్ఞాపకం చేసావు. అలాంటి రోజున ఒక రొమాంటిక్ ఫిలిం చేయాలని కోరిక. చేద్దాం మన ఇద్దరం చూడడం కాదు, చేస్తావులే. ఓకే థ్యాంక్ యూ. మైసమ్మకు మొక్కుకో, పెద్దమ్మ తల్లికి మొక్కుకో, ఎల్లమ్మకు మొక్కుకో, మళ్ళమ్మకు మొక్కుకు, అందరికి మొక్కుకుంటా. ముందు మనం బెడ్రూమ్ మీదకి వెళ్దాం, అది మొట్టుకు. నీకు ఆగవా, కొద్దిసేపు ఆగరాదు ఎందుకన్నా?
ప్లీజ్ బావా, ఇది మా లేడీస్ గురించి క్వశ్చన్. ఏంటో? ఇది మా మహిళలకు సంబంధించిన క్వశ్చన్ అడగమంటావా? అడుగు అడుగు అడుగు. మీ జబర్దస్త్ స్క్రిప్ట్లో ఆడవాళ్ళని మీ మగవాళ్ళతో వేస్తారు కదా, ఎందుకు మా ఆడవాళ్ళని తొక్కేశారనే ఉద్దేశంతోనే మీరు అలా చేస్తున్నారు కదా, ఆడవాళ్ళను ఎంకరేజ్ చేయకుండా మీ అక్కడ స్క్రిప్ట్లో రానివ్వకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? బుర్రందా బుర్రండి మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా, తెలివిండి మాట్లాడుతున్నావా, తెలివి లేకుండా మాట్లాడుతున్నావు? యూ కంప్లీట్ గివ్ మీ ద ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలివిండే మాట్లాడుతున్నా. ఆడవాళ్ళు తొక్కేస్తున్నారు అంటే మరి అనసూయ గారు ఆడవాళ్ళ మగవాళ్ళ? స్టేజ్ షోలో నేను వాట్ ఐ మాస్కింగ్, అనసూయ ఆడ మనిషా మగ మనిషా? ఆడ మనిషి. రేష్మి గారు ఆడ మనిషా మగ మనిషా? ఆడ మనిషి. తొక్కేస్తే వాళ్ళు ఇద్దరు ఎందుకు వస్తారు? యాంకర్ పార్ట్ కాదు బావా. ఏదైనా ఏం యాంకర్ ఇద్దరు మగాని పెడితే ఏం పోయింది? పెట్టచ్చుగా ఆడవాళ్ళ తొక్కేయడం. మరి రోజా మేడం గారు లేడీ కాదా, ఆవిడ మహిళామూర్తి కాదా? అప్పుడప్పుడు టీముల్లో లేడీస్ కూడా చేశారు, నువ్వు చూసావా లేదు? వాళ్ళందరూ కూడా కాస్తో కోస్తో సినిమాల్లో టీవీల్లో యూట్యూబుల్లో సెలబ్రిటీగా పేరున్నటువంటి వాళ్ళే తీసుకున్నారు. ఇక్కడ నువ్వనుకున్నది ఏంటంటే మగవాళ్ళే ఆడవాళ్ళ వేషాలు వేస్తున్నారు అని ఒకటి వచ్చింది. అంటే దాంట్లో తప్పేం లేదు, ఇంతవరకు ఆడవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళ క్యారెక్టర్లు మగవాళ్ళే చేయాలని ఒక పంతం పెట్టుకొని చేసింది కాదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే లేడీ క్యారెక్టర్లు పెట్టకూడదని ఎక్కడా లేదు. ఏమో భవిష్యత్తులో లేడీ క్యారెక్టర్ రావచ్చేమో, వస్తే బాగున్నేమో అని అనుకునే వాళ్ళల్లో నేను ఒకరిని తొక్కేయడాలు కానీ పక్కన పెట్టడం కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయడం కానీ ఉండదు. ఎవరినైనా సరే లేడీస్ కూడా రావచ్చండు, చాలామంది చేశారు కూడా, లేడీస్ కూడా చేశారు. నేను చాలా షోలో చూశాను. పాట మళ్ళీ చెప్పు. నేను చాలా షోస్లలో చూశాను. ఏనా డాన్స్ కాదు, అలా అలా రెండు తీసుకో. నువ్వు మందు మీద పాట పాడతావు కదా, మెసేజ్ ఓరియంటెడ్ కదా. విన్నా? వినలేదా నువ్వు ఇంతవరకు? మళ్ళీ నా కోసం పాడవా? ఎప్పుడు టీవీలో చూడండి మీనా, నా కోసం. ఓకే ఓకే రా, పాడతాను రా పాడతాను. మందు ఒక గమ్మత్తైనటువంటిది. అమ్మా మందు మహమ్మారి, ఆహా నువ్వు బాటిల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటావు, మా బాడీలోకి వచ్చిన తర్వాతే నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ గురించి ఏం చెప్పమంటావు, ఎంత చెప్పమంటావు? శాంపిల్, క్వార్టరు, హాఫు, ఫుల్లు అనే నాలుగు నామాలు కలిగిన ఓ మందు మహమ్మారి నీకు శతకోటి వందనాలు. శ్రీమన్ శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భండంబు సూది మన పాటైన సందు లేకుండా నిండి ఉన్నట్టి ఓసుర అసుర నరభాండమా, చోర ప్రియమిత్రమా, జోదరుల చుట్టమా, సరసకుల నేస్తమా, హంతకుల ప్రీతమా, నేను సేవింప అంత డ్రైవర్లు, పిట్టర్లు, మేస్టర్లు, మాస్టర్లు, అయ్యర్లు, షావుకారులు, సోమరులు, బ్రాహ్మణులు అనడి భేదంబు లేకుండా సేవించి గొంతులో మంట పుట్టించి వెగటు రోతలు కలుగా విక్కు డమగ మాంసహారం మృణమశాల గుడ్డులను జంతుకు రూపునుకులు గారి లేకున్నా పిండి బొడియాలైన సరి తినిపించి మాలోన రెట్టించి కదిలించి కైపునే ఎక్కించువి ఉయ్యాలలో వేసి ఊగిన చందమ్మున అమ్మా నీ లీలల కొడియాడు ఎవ్వరితరము, ఉయ్యాలలో వేసి ఊగిన చందమ్మను ఊగించి తూగించి జోగించి లాగించి పీకించి ఉమ్మించి కక్కించి అలరాజంత రెడ్డంత అంటూ కుస్తీలు కొట్టించి తెలుగు జాతికి వెలుగునిప్పింతువే, ఆలుకిన్ మగనికి ఇంతగులే పెట్టించి కూడుకున్ బదులు గంజినే పోయింతువే, చివరకు హార్ట్ కంప్లైంట్ బాడీ విక్రెస్ నుండి బీ జబ్బుల నిప్పింతువే, అమ్మ రోజమ్మ నింకొల్పనేనంత వాడం తగం తగం తగం, అందుకే నమ్మ వేగలేక తెగమగలు పడుతున్న నాకింకంతలయేది, హత్యలకు నలయమో కుట్రలకు విలయమో, నమస్తే 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 నమ సుధా. ఇంకో విషయం చెప్పనా, ఈ మందు వల్ల ఆనాడు ఈనాడు ఏ నాడైనా ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి, ఎలా అంటావేమో చెప్పు. సి ఈ మందు వల్లనే సత్కవీంద్రుల కమ్మని కలము నిప్పులలో కరగిపో,
ఈ మందు వల్లనే కదా భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే ఈ మందు వల్లనే కదా లేత ఇల్లాలు. చాలా బాధాకరమైన విషయం. లేత ఇల్లాలు నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయి ఈ మందు వల్లనే ఎట్టి పేరుని గంగన్న చిత్రలేఖకుని కుంచయు నశించే ఇది. ఈ మందు వల్లనే ఎట్టి పేరుని గంగన్న చిత్రలేఖకుని కుంచయు నశించే ఇది. మందు సింహాసనము అవని జనులను పట్టి పీడించు భస్మ సింహాసనంబు అగఢా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా మన చేతుల్లో ఉండాలి. దాని చేతిలో మనం ఉన్నాం అనుకోండి పోతాయి కదా. ఏ చేతిలోనూ లేదు, ఎవరి దాంట్లోనూ కూడా లేవు. మనం ఎంతవరకు ఉండాలి, మనం అంతవరకే ఉంటాం. తాగుతాం కూల్ డ్రింకు, షరబత్తు, కోకోనట్ వాటరు, డ్రింకులు, బార్లీ. జబర్దస్త్ బారి ఉన్నప్పుడు జబర్దస్త్ పంచులే పడతాయి. చెప్పు బాల కోవా పాట బాగుపడావు బాబా. నిజంగా చెప్తున్నా, మందు కోసం కానీ అన్నీ బాగుపడావు. హ్యాండ్స్ ఆఫ్ టు యు. కానీ నువ్వు మొదట్లో మా ఇంటికి వచ్చేవాడు కదా. మా ఇంటి ముందర కుక్క ఏ వేరు వచ్చినా ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఏడవదు. మరి నిన్నేలా ఏడిసబెట్టింది అసలు? అసలు నాకు కుక్కలంటే చాలా ప్రేమ, అట్ ద సేమ్ టైం కుక్కలంటే చాలా భయం. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే అరుస్తాయి, వాటి పనే అది. ఎందుకంటే అలా ట్రైనప్ అయిపోద్ది కాబట్టి. ఒకసారి వచ్చాను, జస్ట్ మిస్, నాకన్నా ముందోడికి కుక్క కరిచేసింది. వాళ్ళు లబో దిబోం అన్నాడు. అప్పుడు కుక్కలన్నీ కూడా ఇంట్లో కట్టేశారు. అలా మీ ఇంటికి ధైర్యంగా రాగలిగాను. కానీ అది సంగతి. వచ్చాను. అదేరా, ఆ రోజు కుక్కలు లేవు, ఇళ్లలో కట్టేశారు ఆడ కరవడం వల్ల. కానీ అది చూసిన తర్వాత నాకు దాని మీద ఒక పాట వచ్చింది. కరిచిందిలే కరిచిందిలే ఎదురింటి ఆ కుక్క కరిచిందిలే 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 ఎదురింటి ఆ కుక్క కరిచిందిలే. సుధా పదునైన దంతాల గల కుక్కది నన్ను చూసి పై పైకి దూకిందిలే. పదునైన దంతాల గల కుక్కది నన్ను చూసి పై పైకి దూకిందిలే. ఏముందిలే ఇంకేముందిలే ఏముందిలే ఇంకేముందిలే త్రుటిలోనే తొడకండ ఊడిందిలే మతి చేరిందిలే కరిచిందిలే కరిచిందిలే ఎదురింటి ఆ కుక్క కరిచిందిలే. కుక్క కరిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే బోల్డ్ బ్లడ్ పోయింది. బోల్డ్ అంతా నా బ్లడ్ పోయిందిలే బొడ్డంతా చిరు జల్లెడయ్యిందిలే. బొడ్డుకి ఇంగ్లీష్ వేస్తారు కదా. బోల్డ్ అంతా నా బ్లడ్ పోయిందిలే బొడ్డంతా చిరు జల్లెడయ్యిందిలే ఏముందిలే.
సుధా ఇంకేముందిలే ఏముందిలే ఇంకేముందిలే మతిపోయి మంచాన పడి ఉంటిని మతి చెడి ఉంటిని సరే గారు కరెక్ట్ గారు మనం పడుకుని పోదారా ముద్దు ఆగు ప్లీజ్ 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 వద్దు ఒక్కసారి నీకు ఇష్టం లేదా కష్టంగా ఉంటుందని భయమా కొద్దిగా భయమో కానీ ఇష్టం లేని ఐదో పెళ్ళి అని చేసుకుంటాను నీకోసం ఎన్ని చేస్తా నీ అందం అలాంటిది అంత ముగ్ధం చేసుకుని డార్లింగ్ ప్లీజ్ నువ్వేదైనా సినిమాకి మారడం రావచ్చు కదా ఉన్న మగంతో ఊట్ల పండుగ ఇంకా లేని సరే సరే అయినా మా లాంటి వారిని ఎవరు తీసుకెళ్తారమ్మా మీ లాంటి జబర్దస్త్ వద్దులే నువ్వు ఎక్కడ ఉండడం మంచిది ఎందుకు రావద్దు ఏమీ లేదు వచ్చేంత సేపు అయింది వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శోభను అన్నారు బాగా డెకరేట్ చేశారు ఈ పళ్ళు పళ్ళు అని తినేసి పడుకుంటారు హ్యాపీగా ఉంది బెస్ట్ ఆఫ్లకు చెప్దాను వాళ్ళు వెయిటింగ్ నువ్వు ముందుకెళ్ళవు వెనక్కి వెళ్ళవు నువ్వేంటి ప్యాసింజర్ ట్రైన్ లాంటిదని ప్రతి స్టేషన్లోనే ఆగుతావు ఎక్స్ప్రెస్లో లేవు మీ ఎక్కలాగా సార్ చెప్పలేదు నీ వద్దు అట్లా అనకూడదు తాగుతా అన్ని చేస్తాను సరే బావా కొన్ని ప్రశ్నలు ఎంతసేపు నుంచి ఇంకా కొన్ని ప్రశ్నలు అంటా రానమ్మ గట్టంలోకి వెళ్దాం ముద్దు ఆగు ఇప్పటిదాకా ఎవ్వరికి చెప్పని సీక్రెట్ ఏదైనా ఉందా బా సీక్రెట్ కాదు కానీ ఇంతవరకు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పరా మా నాన్నగారిది బిఎస్ఏ సైకిల్ కొత్త సైకిల్ అప్పుడు విశాఖపట్నంలో నేవల్ కోస్ట్ బ్యాటన్ ఉంటుంది రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి ఋషికొండ అక్కడ వరకు సుమారు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఋషికొండ మన కైలాసగిరి ఉంది కదా వైజాగ్లో కైలాసగిరి ఫస్ట్ కొండ అలా అలా వెళితే వెళ్ళడం రావడం అలా ఉంటుంది అన్నమాట ఘాటీ రోడ్లాగా ఉంటుంది అంటే ఒక 20 కిలోమీటర్లు 15 నుంచి 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళాలి జనరల్గా స్పోర్ట్స్ మ్యాన్ సైకిల్ అందరూ ఎలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చిన్న టైర్లు ఉంటాయి ఉంటాయి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా బాగా ట్రైన్డ్ అయి ఉంటారు అన్నమాట మనం అలాగా లడ్డూలాగా ఉండేవాళ్ళు ఎందుకో వెళ్ళాలి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలని కోరిక నేను గెలుస్తానని లేదు ఓడిపోతానని అంతకడ లేదు ఏమీ లేదు కానీ అయితే నేను మా నాన్నగారు సైకిల్ పట్టుకొని వెళ్ళా నేను అరే 82-91 అంటే ఎన్ని సంవత్సరాలు ఇంతకన్నా అలా ఉండేవాడు చెప్పాలంటే అప్పుడు 80 నుంచి 91 వరకు సుమారు 10-11 సంవత్సరాలు సైకిల్ తొక్కానండి సైకిల్ తొక్కా అయితే ఈ సైకిల్ పట్టుకొని మా నాన్నగారు సైకిల్ పట్టుకొని ఉదయాన్నే వెళ్ళిపోయా ఉదయాన్నే అక్కడ ఎంతంటే టైము 5:30-6 గంటలకల్లా అందరూ అసెంబ్లీ అవుతారు బీచ్ ఎదురుకుంటూ ఉంటుంది అన్నమాట సాధించడం లేదు నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే సైకిల్ పోటీలకు వెళ్ళాలి మనం వెళితే సర్టిఫికేట్ ఇస్తారని మనమేం గెలిచేది ఏం లేదు సైకిల్ పెట్టుకొని ఉన్నాం రెడీగా ఉన్న తర్వాత ఇక ఒక ఫ్లాగ్ ఊపి పంపిస్తారు కదా నువ్వు నమ్మవు సుధా ఫస్ట్ లైన్లో నేనున్నాను ఫస్ట్ విసిల్ అయ్యగానే నేనే ముందెళ్ళిపోయాను ఇక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్ వెళ్ళాను ఇలా చూస్తే వెనక టప్ 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 అని అందరు వెళ్ళిపోయారు కళ్ళు మూసి తెరిచేలోపు ఒక్కొక్కరు వాళ్ళ కాళ్ళ బలంతో పిక్కల బలంతో తొక్కుతున్నారు నువ్వు నమ్మవు కొత్త సైకిల్ అదే పెద్ద బరువు సైకిల్ నేను ఒక బరువు ఇలా వెళ్ళి ఫస్ట్ క్రాసింగ్ ఉంటుంది అంటే అప్పెక్కేటప్పుడు ఫస్ట్ మాట కొండది ఇలా వెళ్ళి పట్టును పడిపోయా నువ్వు నమ్మవు ఈ కాళ్ళు కొట్టుకుపోయాయి ఇక్కడ కూడా రక్తం బట్ మొక్కవోని ధైర్యంతో 15 అయితే 15, 20 అయితే 20 ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు కానీ నియర్లీ 15-20 కిలోమీటర్లు ఉంటుంది ఫస్ట్ కొండ ఎక్కిపోయా అంత దాంట్లో నా ఇప్పటికీ మా ఇంట్లో ఆ సర్టిఫికేట్ చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంటుంది అయితే నేను ఫస్ట్ కొండలో వెళ్తుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళే వస్తారు ఫస్ట్ సెకండ్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు వచ్చినా సరే చిరుమందహాసం నవ్వుకుంటూ
మిగతా అన్ని కొండలు అన్ని హార్డిల్స్ అవన్నీ దాటి దాటి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూపన్ ఇస్తారు కదా, అదే కదా ఎవిడెన్స్. అది తీసుకొచ్చాం. మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు నేను ఇంత దూరంలో ఉన్నప్పుడు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్ వెళ్ళిపోయినారు. ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ అయిపోయారు. ఫస్ట్ కొండకే వాళ్ళు ఎదురవుతున్నారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి. నేను ఫినిష్ ఆఫ్ ది ప్లేస్ దగ్గరకు వచ్చేటప్పటికి నా ముందు ఒక 5-6 కిలోమీటర్లు వాళ్ళు ఉంటారు అంతే. అయితే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సుమారు ఒక 50-100 మంది దాకా వచ్చి ఉంటారు. ఆగడం అనేది లేదు, అదే చెప్తున్నాను కదా, మనం ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు అనడానికి ఇదే వెళ్ళాయన్నమాట. అంటే నేను లాస్ట్ ఫినిషింగ్ జర్నీకి వచ్చేటప్పటికి 5-6 కిలోమీటర్లు వెనకాల ఉన్నానంటే ఎంతమంది జర్నీలో వెళ్ళారు, ఎంతమంది మధ్యలో ఓడిపోయారు, ఎంతమంది మధ్యలో నుంచి డ్రాప్ అయిపోయారు తెలియదు. బట్ నేను డ్రాప్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి సక్సెస్ఫుల్గా వెళ్ళాను. సక్సెస్ఫుల్గా రిటర్న్ వచ్చాను. ఇవన్నీ దెబ్బలు తగిలాయి. ఒక గొప్ప అనుభూతినిచ్చింది, ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. వాటన్నిటికంటే ముఖ్యంగా మొక్కవని ధైర్యాన్ని ఇచ్చింది ఆ సైకిల్ పోటీలు. అలా నేను 2 టైమ్స్ వెళ్ళాను. ఇంతవరకు నేను ఎక్కడా చెప్పలేదు, ఎక్స్క్లూజివ్ మా మరదల కోసం చెప్పింది. ఎస్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డార్లింగ్. అయితే ఆ సాహసం అట్లాంటి మనోధైర్యమే నీకు యాక్టింగ్ ఫీల్డ్ ఇంతవరకు తీసుకొచ్చింది తెలుసా? అంతే 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 100%. ఈ క్వశ్చన్ వచ్చేసి, నీకు అవకాశం ఉంటే నెక్స్ట్ జన్మలో ఎవరిలా పుట్టాలనుకుంటున్నావు? నాకు అవకాశం ఉంటే వచ్చే జన్మలో ఎవరిలా పుట్టాలనుకుంటున్నానంటే నీలాగా ఆడపిల్లగా పుట్టాలనుకుంటున్నాను. బాగా చెప్పావు. నాలా పుట్టాలనా? ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఏంటది? ఎప్పుడైనా బాగా కోపం వచ్చి ఆగిపెట్టి కొట్టాలనిపించినా కానీ చిరునవ్వుతో ఎదుర్కొన్న సందర్భం ఏమైనా ఉన్నదా? ఎప్పుడో ఎందుకు? అరే మంచమెక్కి ఇంతసేపు అయిందా, ఎంతసేపటో కూడా కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంటున్నాను కదా, అలాగి పెట్టి కొట్టాల్సింది ఎవరినో తెలుసా? నిన్నే. కొడుతులే బావా, కొడుతులే అన్ని ఆగు, కాసేపు ఆగొచ్చు కదా, తొందర ఏంటి? ఇంకో ఎప్పుడు కట్టెలో కరెంట్ అయిపోయినప్పుడా? ఈ బాడీలో కరెంట్ ఎప్పటికీ ఉంటుంది. చెప్పు ఇంకోటి. నా ముద్దుల బావా, నా ఫేవరెట్ బావా, నా గ్లామర్ బావా, నా అప్పి బావా, హైట్ ఎంత? హైట్ ఎంత చెప్పనా? నువ్వు వచ్చి కొలుచుకునే అంత 5 అడుగులు. మళ్ళీ నీకు అన్ని 3 సార్లు. అందమైన డార్లింగ్ ఏజ్ ఎంత? అందమైన నీ అప్పి డార్లింగ్ ఏజ్ ఎంత అంటే బూజు దులిపే అంత, అంటే నీకు డబల్ అంత. ఇప్పుడు ఇంకా ఏజీ బార్ అయిపోయింది కదా, ఇంకా మామూలుగా రాజకీయాలకు వస్తారు కదా, ఒకవేళ నువ్వు రాజకీయాలకు రావాలనుకుంటే ఇక్కడ ఏ పార్టీలో చేరుతావు అంటే తెలంగాణలో, అక్కడ ఏ పార్టీలో చేరుతావు అంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పుకో చూద్దాం. ఇక్కడైతే బంగారు తెలంగాణలో టీఆర్ఎస్లో జాయిన్ అవుతాను, అక్కడైతే నా ఫేవరెట్ పార్టీ టీడీపీ. బట్ ఇప్పుడు మనందరి వాడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కూడా వదిలేసుకొని సినిమాల్లోకి వచ్చినటువంటి మనందరి ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వస్తా. ఎందుకంటే మన కళాకారుడే వచ్చాడు కాబట్టి అతనికి సపోర్ట్ చేయాలి. ఇప్పటిదాకా చెప్పిన సమాధానంలోకి ఎత్తు, ఇప్పుడు చెప్పే సమాధానంలోకి ఎత్తు. నేను ఒక వాడు చెప్తాను, స్పాంటిటీగా మళ్ళీ ఒక్కడ పాట చెప్పేసా టక్కున ఇలా ఆలోచించాలా, తొందర ముందు పెట్టారు సార్. నేను కూడా చెప్తా, నువ్వు కూడా చెప్తావా? చెప్పు. పడుకో అంటే పడుకుని పోతావా? ఈ మొగాలు ఉన్నారే, కసింతనైనా ఉన్నదా, ఆగచ్చు కదా. ఎంతసేపు ఆగమంటావు బంగారం? అరే ఓపిక పడితే ఆయన అయిపోయింది, ఇంకా ఓపిక పడడానికి ఏమీ లేదు. పండు అయిపోయింది, ముగ్గు పోయింది, రసం కూడా కారిపోతుంది ఇక్కడ మాకు. హలో, నేను డబల్ మీనింగ్ మాట్లాడలేదు, నువ్వే డబల్ మీనింగ్ తెచ్చుకుంటున్నావు. శ్రోతలు కాదు, ప్రేక్షకులు. శ్రోతలు అంటే వినేవాళ్ళు, ఇది విని చూస్తున్నారు. సారీ గురుగారు, మీరైనా చెప్పండి ఎంతసేపు అండి వచ్చి? మాకు తెలియదు మరి.
మీరు అడుగు రికమెండ్ చేయొచ్చు కదా, ఎంతసేపు అయిందండి మంచం ఎక్కి? మంచం కూడా సిగ్గుపడుతుందండి, చీ దిగిపోండి అనేసి రా మరి. సినిమా నందమూరి తారక రామారావు గారు, బ్రహ్మానందం గారు, నాగబాబు గారు, నాదే సనీ లియోంది, మదర్ తెరీసా, నువ్వు పెట్టేది స్టార్ట్ చేసావా మళ్ళీ, యాంకర్ సుమా గారు, సహాయం శకలకి శంకర్, ఆడది అమ్మ, రంగు నలుపు, తిండి ఉప్మా పెసరట్టు, ప్రయాణం ఊటి, హాలిడే స్పాట్ గోవా, షూటింగ్ లైఫ్ ఆన్ కెమెరా. బాబా ఇక్కడ నీకు కూడా గడ్డం లేదు. ఆవిడ ఇందాక తీసేసుకున్నాను. ఏంటి బాబాయ్ మొత్తం మాటలతోనే కాలక్షేపం చేస్తావు? ఏం చేయమంటావు అబ్బాయి? టైం అయింది. అవునా? అబ్బా అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేయండి. #Tag your thoughts.